బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి మరొక దేవుని యొక్క ఉన్నతమైన నామము జెహోవా షమ్మ అనేటువంటి మాటని మనం ధ్యానం చేసుకోబోతున్నాం లాడ్ ఈజ్ దేర్ అనేటువంటి మాట మరి మనం ఈ మాటని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటారు దేవుడు ఏ స్థలంలో నివాసం ఉంటారు పాత నిబంధన కాలంలో దేవుడు ఎక్కడెక్కడ ఉన్నారని భక్తులు కనుగొన్నారు నూతన నిబంధనలో ప్రభు ఉంటాననేటువంటి వాగ్దానం మనకుంది ఈ విషయాల్ని మనం ధ్యానం చేద్దాం ఆది కాండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనంలో పదవ వచనం నుండి మనం చూస్తే యాకోబు ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు తన ప్రయాణంలో బేయర్షబా నుండి బయలుదేరి హారాను వైపుకి వెళుతూ ఉన్నప్పుడు రాత్రి అయిపోయింది అక్కడ ప్రొద్దు గ్రుంకినప్పుడు రాత్రి అయిపోయినప్పుడు తండ్రి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తన ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ అరణ్య ప్రాంతంలో ఒకచోట రాయిని తలగడగా చేసుకొని ఆ రాత్రి అలసిపోయిన రీతి నిద్రపోదామని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక కల కలిగింది ఆ కళలో అతను చూస్తున్నాడు ఒక నిచ్చెన కనబడుతుందా నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశం వరకు ఉందా నిచ్చెన భూమి మీద నుంచి తన ఒక కొన భూమి మీద ఉంది వేరొక కొన ఆకాశం మీద ఉంది దేవదూతులు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు ఆ నిచ్చెన మీద ఆ నిచ్చెన పైన దేవుడు అక్కడ నుంచి కనబడి యాకోబుతో మాట్లాడుతున్నాడు ఏమనంటే అబ్రహాము దేవుడన నేను ఇస్సాకు దేవుడను మీ పితృల దేవుడను నేను అని మాట్లాడుతూ ఇప్పుడు నీవున్నటువంటి స్థలాన్ని నేను నీకు బహుమానంగా ఇస్తాను నీ సంతానానికి నేను బహుమానంగా ఇస్తాను నిన్ను విస్తరింపచేస్తాను నేనే నీ తండ్రి దేవుడిని నీ తాత దేవుడిని అన్నట్లుగా ఆయన మాట్లాడతారు అక్కడ ఈ యొక్క దర్శనము లేదంటే యొక్క కళ అతను చూసినప్పుడు త్వరగా లేచి భయపడి ఆ రాయిని తీసి ఆ రాయి మీద నూనె పోసి నిశ్చయముగా దేవుడు ఈ స్థలములో ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ ఉపయోగిస్తాడండి జిహోవ షమ్మ అనేటువంటి మాట అక్కడే ఉపయోగిస్తున్నాడు దానికి అర్థం ఏంటంటే దేవుడు ఈ స్థలములో ఉన్నాడు అనేటువంటి మాట ఆ యొక్క రాయి మీద నూనె పోసి అతను దేవుని యొక్క సన్నిధిని అక్కడ అతను కనుగొన్నాడు దేవుడు ఇక్కడ నిశ్చయముగా ఉన్నాడు అనే సత్యాన్నతను గ్రహించాడు గమనించాడు వాగ్దానం చేసుకుంటున్నాడు మృక్కుబడి చేసుకుంటున్నాడు అమ్మో నిశ్చయముగా ఈ స్థలంలో దేవుడిని నేను కనుగొన్నాను అనుకున్నాడు ఆయన యహోవా శమ్మాగా దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షం అవడం మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి సందర్భమే మరొక చోట మనకు కనిపిస్తుంది నిర్గమా కాండంలో మూడవ అధ్యాయము రెండవ వచనంలో మోషే గొర్రెలను మేపుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ సినాయి కొండ మీద గొర్రెలను మేపుతూ వెళుతూ ఉన్నప్పుడు సడన్గా మండిపోతున్నటువంటి ఒక మండుతూ ఉన్నటువంటి ఒక పొదను చూస్తాడు ఆయన ఆ పొదను చూసినప్పుడు ఇదేంటి వింతగా ఉంది పచ్చని పొద ఇలా కాలుతూ ఉంది అని చెప్పి మోసే దాన్ని చూద్దామని దాని దగ్గరగా వచ్చినప్పుడు ఆ స్థలంలో నుంచి దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు మోసే నీ పాదాలకు చెప్పులు విడిచిపెట్టిరా ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం ఈ స్థలంలో నుంచి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం గ్రహించిన తర్వాత చెప్పులు దూరంగా విడిచి సాగిలపడి నమస్కారం చేసి దేవుడు చెప్తున్నటువంటి మాటల్ని అతను విని అతను అనుకుంటున్నాడు నిశ్చయముగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడని గ్రహించి ఆయన చెప్పులు అక్కడ విడిచిపెట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటను వింటూ ఉన్నాడు ఎలా అయితే ఇజ్రాయిలీలు వేరే దేశంలో చెరలో ఉండిపోయారో వారందరినీ విడిపించడానికి దేవుడు ఎలా మోసేను ఏర్పాటు చేసుకున్నాడో దేవుని యొక్క ప్రణాళిక అంతా మోసేకి చెప్పినటువంటి ఆ యొక్క మండుచున్నటువంటి అగ్ని పొదగల స్థలము యాకోబుతో దేవుడు మాట్లాడి ఆ జనరేషన్స్ వరకు ఏ విధముగా బ్లెస్ చేస్తాడో అవన్నీ కూడా నిచ్చిన పై మీద నిలవబడి దేవుడు మాట్లాడినటువంటి స్థలము అలాగే హెచ్కేల్ గ్రంథంలో కూడా మనకు రాయబడి ఉంటుంది నలభై ఎనిమిది ముప్పై ఐదులో యహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు అనేటువంటి మాట చూస్తాం మనం అంటే దేవుడు ఉండేటువంటి స్థలము దేవుడు నివసించేటువంటి స్థలం స్థలము ఈ స్థలములో దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక గుర్తింపు గల స్థలము దేవుడు అక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చేత కలిగినటువంటి స్థలాలు పాత నిబంధన కాలంలో కొన్ని స్థలాలను మనం కనుగొంటాం వాటికే ఈ యొక్క జహోవ షమ్మ అనేటువంటి పేరు అయితే మనం నూతన నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికల్లా మతయ్యసు వార్త చూస్తాం మనం మత్తయ్యసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవైవ వచనంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమ్మ పేరట కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను ఎలుయా చూడండి నూతన నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమ్మ పేరట కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నిశ్చయముగా ఉంటాను ఎంత బాగుందండి ఇది మనం ఎక్కడో అగ్ని పొద దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా సినాయి కొండ దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా ఎరుషలేమికి వెళ్ళక్కర్లేదు కదా ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా ఉంటారంట ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామము పెరట కూడి ఉంటారో వారి దగ్గర ఆయన ఉంటారు అవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగిన స్థలాలు చూద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు కానీ ప్రభు అక్కడ ఉంటాడని కాదు ఆయన ఎక్కడుంటారంట అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పెరట కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను నిశ్చయంగా ఉంటానంటారు అలాగే కురిందికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివాసం ఉంటుందని మీరు ఎరుగరా అనేటువంటి పదం మనందరికీ తెలిసిందే మనలోనే ప్రభువు సన్నిధి ఉన్నారు శమ్మ ఎక్కడున్నారు చెప్పండి ఈరోజు నీలో నివాసం ఉంటున్నారు నీ నీవెక్కడికి వెళ్ళి సహవాసముగా ఇద్దరు ముగ్గురు కలిసి దేవుని నామం పెట్ట తండ్రి అని మొర పెడతారో వారి మధ్యలో నిశ్చయముగా దేవుడు ఉంటారండి కాబట్టి మరి మీరు ఎప్పుడైనా సరే అనుదినము కూడా కుటుంబ ప్రార్థనలు మానకుండా చేసుకుంటున్నారా మీ ఇంట్లో ఇద్దరుగా ప్రార్థన చేయడం మొదలు పెడితే తర్వాత బిడ్డలు ఆ స్థలములో దేవుని యొక్క సన్నిధి జహోవ షమ్మ అక్కడ ఉంటారు ప్రేమ దేవుని బిడ్డలారు మీరు కుటుంబముగా ప్రార్థన చేసుకుని మీ ఇంట్లో బలిపీఠము కట్టుకున్నప్పుడు ప్రభు అక్కడ నివాసం ఉంటారు మీరు ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆ స్థలములో ఉంటారు నీవు మందిరానికి వెళ్ళి సహవాసముగా కూడి ప్రార్థన చేస్తుంటే ఆ స్థలములో దేవుడు దేవునితో పాటు దేవదూతల సమూహము దిగి వచ్చేస్తారు ఒకవేళ ఇద్దరు కూర్చొని దేవుని యొక్క ఉన్నతమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నీకు చేసిన మేళ్ళు ఉపకారాలు నీవు షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు చేయబోయే అంశాల గురించి మీరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాక్యాన్ని ఇద్దరు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చెవి యోగి ఆలకిస్తారట హలే లూయా ఎంత బాగున్నాయి కదా ఈ పదాలన్నీ కూడా సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు భూమి మీదకొచ్చి ఇద్దరు మనుషుల దగ్గర నివాసం ఉంటాను అంటున్నారంటే ఎంత గొప్ప భాగ్యం అండి ఆయన వచ్చి చెప్తున్నారు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చి దర్శనమిచ్చారో మోష్యకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చి దర్శనమిచ్చారో ఈ దినానికి కూడా ప్రతి దినము దర్శనాల ద్వారా దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో మేము అనుదినము కూడా కొంచెం కొంతమందిగా గ్యాదర్ అయ్యి ప్రార్థనలు చేస్తూ ఉంటాం అనేకమైన దర్శనాల ద్వారా దేవుడు జరుగుతున్నటువంటి సందర్భాలు జరగబోయేటువంటి విషయాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఏ అంశాల కొరకు మేము మొర్ర పెట్టాలో అనేటువంటి విషయాలు దర్శనాల ద్వారా చూపిస్తూ ఉంటారు ప్రవచనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు ఆ విధముగా మేము పురికొల్పబడి దేవుని రాజ్య సంబంధికులుగా విజ్ఞాపనకర్తలుగా దేవుని యొక్క ముద్రలు కలిగిన వారముగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం అలాగే ప్రతి సంఘంలో కూడా జరుగుచున్న ప్రార్థనలలో కూడా ప్రభు ఉంటారు కానీ మనం శ్రద్ధ కలిగి చేయాలి ప్రార్థనలు ఆయన వాగ్దానాలు నమ్మాలి మనం ఆయన వాగ్దానాలు నమ్మినప్పుడు తప్పకుండా ఆయన ఆయన యొక్క సన్నిధి మన మధ్యలో నిలబడుతుంది జెహోబా షమ్మగా మీకు ఆయన తోడుగా ఉంటారు ఆయన తోడుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు మీకు తెలుసు కదా ఆయన నేను నీకు తోడై ఉన్నాను నేనే నిన్ను ప్రేమించేటువంటి దేవుడనని నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నేను నిన్ను అపాయం నుంచి తప్పిస్తున్నానని నేను నీ కుడి చేతిని పట్టుకుంటున్నానని నువ్వు భయపడకని ఇవన్నీ వాగ్దానాలు కూడా దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు అని చెప్పడానికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మనకి కాబట్టి ఈరోజు వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి ప్రభువా నీవే మాకు తోడుగా ఉన్న దేవుడవు అనునిత్యము మాకు తోడుండి నడిపించండి మీవు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవడున్నాయన నాతోనే ఉండున ఆయన అని ప్రతి నిత్యము కూడా పరిశుద్ధాత్మ సహాయం మనం అడిగినప్పుడు ఇజ్రాయలీలని దేవుడు ఎలా అయితే పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను తోడుగా ఉండి నడిపించుకుని తీసుకుని వెళ్ళారు ఆయన అంటున్నారు మరి గ్రద్ద తన రెక్కల మీద పక్షిరాజు తన రెక్కల మీద ఏ విధంగా తన పిల్లల్ని మోసుకుని వెళుతుందో నేను మిమ్మల్ని అలా మోసుకుని వెళ్ళలేదా అంటున్నాడు ఆయన ఆయన అంత సమీపంగా ఉండే దేవుడు ఆయన రెక్కల క్రింద దాస్తాడు ఆయన రెక్కల మీద ఎక్కించుకుంటాడు ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు ఆయన సన్నిధి మనకంటే ముందుగా ఆయన సన్నిధి వెళుతూ ఉంటుంది ఇదే మాటని మోషే అడుగుతున్నాడు దేవా ఇదిగో నాతో మాట్లాడవు నడిపించావు మేము వెళుతూ ఉన్నాము ఈ ప్రజలు ఏదో సడుగుతున్నారని నీ సన్నిధి మాకు దూరం అయిపోతే నీ తోడు మాకు దూరం అయిపోతే మేము ఏ విధంగానూ ప్రయాణము చేయలేము గనుక ఒకవేళ నీ సన్నిధి కానీ నాకు తోడుగా రాకపోతే నేను ఇక మీదట ప్రయాణము చేయును అని డిక్లేర్ చేస్తా ఉన్నాడు మోష అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే సరే నీవింతగా నన్ను అడుగుతున్నావు కాబట్టి నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది హాలేలుయా మరి అనుదిన కూడా మీరు అడుగుచున్నారా బయటికి వెళ్ళినప్పుడు అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా కావాలి లోపలికి వచ్చినప్పుడు అయ్యా మా ఇంట్లో నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి మన పిల్లలు బయటికి వెళుతున్నప్పుడు మా బిడ్డలకు కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా ప్రయాణాలప్పుడు అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా నీ సన్నిధి మాతో ఉంచి తోడుగా ఉండండి అయ్యా అని అనునిత్యము మనము ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది మీరు అడిగితే దేవుని యొక్క సన్నిధి ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఇట్టి కృప మీకు ఇవ్వాలని ఇట్టి కార్యాలు మీ గృహాలలో జరగాలని నీ బలమైన కార్యాలతో మమ్మల్ని అభిషేకించిన ఆయన అని ఈ వాక్యము వింటూ ఉండగా మీరు అడగాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహా అయిన తండ్రి మహోన్నతుడువైన దేవ సర్వాంతర్యామి సత్యవంతుడా సజీవుడా జీవాధిపతి నీకు వందనాలను నాయన నీకు వందనాలయ్యా మా మధ్యలో ఉన్నవాడా నీకు వందనాలయ్యా నీ సన్నిధి మా మధ్యలో ఉంచి అనునిత్యము మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ఈరోజు అందరైతే వాక్యం వింటున్నారో వారందరితో కూడా మీ సన్నిధి ఉంచమని నాయన నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయంప చేయమని ప్రతి అపాయం నుంచి విడిపించమని ప్రతి విధమైన కీడు చెడు తీసివేయమని నీవు తోడుగా ఉంటే ఏ లోటు రాదు ప్రభువా నీవు తోడుగా ఉంటే వారు జలములలో పడి వెళుతున్నా వారిని ముంచవు తండ్రి ఈ వాక్యలేఖనాలు వారి జీవితంలో గాక ఆత్మశక్తితో వారు నింపబడదురుగాక ప్రతి ఆ గృహాలను విడిచి పారిపోవును గాక ప్రతి విధమైన అప్పులు బంధకాలు చెడు యేసు ఏసునామంలో బయటికి పమ్మును ఆజ్ఞాపిస్తున్నాను నీ మందసము వారి ఇంట్లో తోడుగా ఉంటే అతడు ఏ విధముగా ఆశీర్వదింపబడ్డాడు అలాగే నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి ఆశీర్వదించి మీరు నడిపించమని ఏసయ్య శ్రేష్ఠనామంలో అడుగుచున్నాము తండ్రి Amen. Amen. God bless you.